ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇప్పుడు ఆసన మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రాధాన్యం ఏంటమ్మా అసలు ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందమ్మా పర్వం అంటారు అంటే చంద్రుడు పూర్తిగా ఉంటాడు కనుక పూర్తి కళలతో పదహారు కళలతో ఉంటాడు గనక మనసు చాలా చక్కగా ఉంటుంది చంద్రుడికి మనసుకి సంబంధం ఉందని చెప్తాం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ ప్రత్యేకంగా గురు పూర్ణిమ అనే పదంతో చెప్పుకుంటాం మనం వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం అంటే ఈనాడు వ్యాసుడు జన్మించాడని చెప్పేది ఒకటి ఉంది ఈనాడు కృష్ణద్వైపాయనుడికి వ్యాసపీఠం మీద కూర్చోబెట్టారని చెప్తారు అంటే వ్యాస శబ్దం అన్నది ఒక వ్యక్తిది కాదు అది ఒక పొజిషన్ ఒక పదవి ఆ పదవిని ఇచ్చి వ్యాసుడుగా కృష్ణద్వైపాయ నుండి మనం ఈనాడు వ్యాసుడని ఎవరినైతే పిలుస్తున్నామో ఆయనకు ఆ పదవిని ఇచ్చినటువంటి రోజుగా చెప్తారు వ్యాసుడు సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమస్తమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు చెప్పండి ఒక్క మాట కూడా వ్యాసుడు చెప్పంది మనకు కనపడదు అంత వ్యాసుడు ఎందుకంటే నాలుగు వేదాలని విభజించినవాడు దాంట్లో ఉన్న సారా అన్నంత పద్దెనిమిది పురాణాలుగా ఉపపురాణాలుగా మహాభారతం అనేటటువంటి ఇతిహాసంగా ఆ తర్వాత భాగవతం అనే మహాపురాణం బ్రహ్మసూత్రాలు ఇలాంటివన్నీ మనకి అంది అందించాడు ఇవాళ మన దగ్గ మన దగ్గర ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయం ఏది ఉందో అదంతా వ్యాసుడు మనకిచ్చింది అటువంటి జ్ఞానాన్నంతా చోట పెట్టి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పీఠాన్ని ఆయనకు అప్పజెప్పినటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ కానీ కొన్ని రకాలుగా ఆయన జన్మించింది కూడా ఆషాఢశుద్ధ పూర్ణిమే అని కొన్ని చోట్ల చెప్పబడి ఉంది కానీ ఎక్కువ చోట్ల చెప్పబడింది ఎక్కువ మంది చేత అంగీకరించబడింది వైశాఖ శుద్ధ పూర్ణిమే ఇవాళ ఆయనకి పదవి కట్టబెట్టడం జరిగింది ఈరోజు ఈరోజు ఆ పనికి దా ఆ ఈ జ్ఞానాన్నంత సనాతన ధర్మానికి సంబంధించిన ఋషులు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో దానంతటి మీద ఆయనకి ఆధిపత్యం పెద్దరికం అప్పజెప్పబడింది అదమ్మా ఆ షాడ శుద్ధ ఉన్నటువంటి విశేషం అంటే అమ్మా ఇప్పుడు గురు పౌర్ణమి రోజు ఎక్కువగా సాయిబాబా కూడా పూజ చేస్తూ ఉంటారు అదే విధంగా కొంతమంది మా చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం టీచర్స్కి గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా చిన్న సెలబ్రేషన్ కూడా చేసేవాళ్ళు అంటే ఏంటిది గురు పౌర్ణమి వ్యాసుని పూజించే పద్ధతి ఏమిటి వ్యాసుని తీసుకొచ్చి పూజ చేస్తే బాగానే ఉండు కానీ వ్యాసుడు మనకు దొరుకుతాడా దొరకరు కదా కదా అందుకని ఆయన దగ్గర నుండి విజ్ఞానాన్ని సేకరించుకుని సంతరించుకుని లోకంలో వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని పంచుతున్నటువంటి వాళ్ళందరినీ వ్యాసుడికి ప్రతీకలుగా భావించుకుని పూజ చేయడం అది వ్యాస పూర్ణిమ నాడు ఉపాధ్యాయులకి పూజించటం అంటే ఆనాటి వ్యాసుడికి ప్రతిబింబాలుగా లేక ప్రతీకలుగా మన ఉపాధ్యాయుడిని ఆ భావనతో మనం గ్రహించి పూజించటం అర్థం అదేవిధంగా సాయిబాబా కూడా ప్రత్యేకంగా సాయిబాబా కూడా ఆయన గురించి సమర్థ సద్గురువు అనే పదం ఒకటి వాడుతున్నారు సమర్థుడు అయినటువంటి సద్గురువు గురువుల్లో సాయిబాబాని గురుస్థానంలో మనం భా భావించుకుంటాం కనుక ఆయన్ని కూడా గురువుగా భావించుకునే వాళ్ళు ఉన్నారు కనుక ఆనాడు సాయిబాబాకి సంబంధించినటువంటి ఆలయాల్లో కానీ సంస్థల్లో కానీ కొంత కార్యక్రమాలు నిర్వర్తించి ఇదంతా గురువుకి మేము చేసిన సేవ అని చెప్పుకోవడానికి చేసే పని అమ్మ ఇప్పుడు వ్యాసుడికమ్మ అలా గురుస్థానం ఉండడం గల కారణం ఏంటమ్మా ఆయన్ని ప్రార్థించుకుంటూ వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతం తపో నిజమని ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన వంశ పరంపర చెప్పుకున్నాం ఆయన ముత్తాత తాత తండ్రి ఫలానా ఆయన యొక్క ఫలానాయి నేను కొడుకొని ఇలా ఇన్ని విశేషాలు చెప్పుకున్నాక ఇంకా ఈరోజు ఎవరిని పూజించాలంటే వ్యాసుణ్ణి శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం కృతం వంది భగవంత పునఃపున ఇందులో ఎవరెవరిని పూజించాలని చెప్పుకుంటారంటే ఈరోజు శంకరుణ్ణి శివుణ్ణి సమస్తమైన విజ్ఞకి సమస్తమైన విద్యకి మూలకారకుడు దక్షిణామూర్తిగా శంకరాచార్యం శంకరాచారు్యుడు తరువాత బాధరాయణం గోవిందం బాదరాయణం గోవిందుడు అంటే ఈయన గురువుగారు శంకరాచార్యుల యొక్క గురువు గారు బాదరాయణం బాధరాయణుడు అంటే వ్యాసుడు వ్యాసుణ్ణి సూత్రభాషకృతం వంది వేదాంత సూత్రాలు భాష్యకారుడైన వ్యాసుని వీళ్ళందరినీ కూడా మేము మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటున్నాం అన్నారు వీళ్ళంతా విజ్ విజ్ఞానానికి విద్యకి కేంద్రస్థానమైనటువంటి వారు వారి నుండే లోకంలోకి విద్యంతా ప్రసరించటం జరిగింది కనుక ఈనాడు వ్యాసుని పూజించుకుంటూ ఆయనకన్నా ముందున్నటువంటి శంకరుణ్ణి కూడా శంకరుడు అంటే కైలాస శంకరుడు ఆయన్ని కూడా పూజించుకోవాలి అని చెప్తారు ఎందుకు పూజించాలి ఎందుకని అంటే అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి వేద రాసులని మంత్రాలని రాసులు రాసులుగా ఉన్నాయి చదవడం మొదలు పెడితే ఎట్లా చదవాలో తెలీదు అటువంటి వాటిని చక్కగా చదువుకోవడానికి అనుకూలంగా ఉండేట్టు నాలుగుగా విభజించాడు అందుకే ఆయనకి వ్యాసుడు అన్న పేరు సార్థకమైంది వ్యాసీకరించాడు సెపరేట్ చేశాడు ఇవన్నీ పాడుకోదగినవి సామవేదం ఇవన్నీ దేవతా స్థుతిపరమైనవి ఋగ్వేదం ఇవన్నీ క్రియలకు సంబంధించినవి యజుర్వేదం ఇవన్నీ అసలైనటువంటి శాస్త్రానికి ఉపకరించే ఉపశాస్త్రాలు ఇది అధర్వ వేదం అని చెప్పి వాటన్నిటిని అలా విడివిడిగా విడివిడిగా చక్కగా వర్గీకరించి చెప్పినటువంటి వాడు వ్యాసుడు అందువల్ల మనకి వాళ్ళ జ్ఞానం ఉంది అంటే ఎవరిని ఎవరి వల్ల ఉంది మనకి చదువుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేటటువంటి వాటిని చదువుకోవడానికి చదువుకోవడానికి అను అనుకూలంగా ఉండేటు చేశాడు మేమంతా చదవలేమండి కానీ అందులో ఉన్న సారం కావాలి అయినా బాకు ఊరికే చెప్పడం కాదు అది మా మనసుకు హత్తుకునేటు చెప్పాలి అలా అన్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి అనేక మహాయుగాల్లో ఉన్న జరిగినటువంటి కథల్ని తీసుకుని వాటన్నింటినీ పురాణాలుగా రచించాడు పద్దెనిమిది రాజుగా శాసనం చేస్తే విన్ల మంత్రిగా సూచనలు ఇస్తే విన్ల ఇంకా ప్రియురాలుగా చెప్తామన్నా వింటాడేమో అందుకని కావ్య రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు పూర్వం ఈ కావ్యాలన్నీ కూడా చిట చివరికి నీతి ప్రబోధకాలు ధర్మ ప్రతిపాదకాలుగానే ఉండేవి ఇప్పుడు కదా వీళ్ళని హీరోలుగా చేసి మనం మాట్లాడడం సినిమాలు తీయడం జరుగుతోంది అంతే కదా కానీ వాళ్ళు అట్లా కాదు సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు సదాచార సంపన్నులు సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వారు అటువంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉండేది ఆ విధంగా రాజు శాసించినట్టు చెప్తే వినని వాళ్ళని ఇలాంటి కథలున్నాయని చెప్పానే ఈ కథలతో స్నేహితుడు భుజంతటి చెప్పినట్టుగా పురాణ కథలు చెప్పాడు ఫ్రెండ్ చెప్పినా వినడు కొంతమంది మొండి వాడికి కాంతాసంమితయా ఇష్రాలైనటువంటి భార్య చెప్పిన విధంగా చెప్పాలి అలా చెప్పినది కావ్యాలు ఇలా చెప్పేటటువంటి దాన్ని వేద పరిజ్ఞానం దాన్నే పురాణ కథల్లో ప్రతీకలుగా చెప్పడం లేదు ఒక సూత్రంగా చెప్పాలి నాకు ఇంత కథలు చదివే ఓపిక లేదంటే చక్కగా బ్రహ్మసూత్రాలు ఇలా సమస్తమైనటువంటి ఆర్ష విజ్ఞానం ఇవాళ మనకున్నది ఏదైతే ఉందో అదంతా వ్యాసప్రోక్తమే కనుక ఈ విజ్ఞానం మనకు కావాలంటే ఆయనకోసారి దండం పెట్టుకోక చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి